పర్యావరణ సమతుల్యత లేకపోవడం వల్లే కరోనా వైరస్ వంటి మహమ్మారిలు ప్రజలను పట్టుకొని పీడిస్తున్నాయని పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలియజేశారు. పిఠాపురంలో విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక 121వ జ్ఞాన మహాసభలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున ఈ మహాసభలకు మన తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు సమతుల్యతతో సురక్షితంగా ఉన్నప్పుడు మానవాళి జీవరాశి అంతా కూడా చక్కని ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. కానీ సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలు కలుషితం కాబడుతున్నాయి. అంతరిక్షం కూడా కలుషితం కాబడుతుంది. ఆకాశ రూపంలో భూమి కలుషితం కాబడుతుంది. అనేక రసాయనాల రూపంలో గాలి కలుషితం కాబడుతుంది. విషవాయు రూపంలో నీరు కలుషితం కాబడుతుంది. అనేక రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు కలుషితం కాబడి నీరు కూడా కలుషితం కాబడుతుంది. నిప్పు కూడా అనేక రూపాల్లో కలుషితం కాబడుతుంది. ఈ విధంగా పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, ఈ ఐదు పదార్థాలు కలుషితం కాబట్టి చేత కలుషితమైనటువంటి వాతావరణం ప్రకృతిలో ఏర్పడి ప్రకృతిలో అనేక రకాలైనటువంటి వినాశకరమైనటువంటి అంశాలు మనం చూస్తున్నాం. భూమి భూకంపాల రూపంలో, ఆకాశం అనేక రకాలైనటువంటి నీలలోహితమైనటువంటి పదార్థాలు, అదేవిధంగా ఓజోన్ పొర బలహీన పడిపోయి అనేక రకాలైనటువంటి నీలలోహిత కిరణాలు ప్రసరింపబడడం అంతరిక్షం ద్వారా, అదేవిధంగా గాలి కలుషితమైనటువంటి గాలి మనం పీల్చడం ద్వారా మనకి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు, కలుషితమైనటువంటి నీరు త్రాగడం వల్ల ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు, ఈ విధంగా పంచభూతాలు కలుషితం కాబడటం చేత మనలో ఉండేటువంటి పంచభూతాలు కూడా కలుషితం కాబడి మనం అనారోగ్యానికి గురి కాబడుతున్నాం. ఈ విధంగా మానవుడు తన స్వలాభం గురించి, స్వార్థం గురించి పంచభూతాలను కలుషితం చేస్తూ తాను కలుషితమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ తన ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటూ తనతో పాటు తన జీవరాశిని కూడా నష్టపరుచుకునేటువంటి పరిస్థితులు తనలో ఏర్పడుతున్నాయి. ఈ విధంగా మానవుడి యొక్క విషయాన్ని తన యొక్క మేధాశక్తి చేత గ్రహించగలిగినట్లయితే తాను కలుషితం కాకుండా, అంటే స్వార్థం స్వలాభంతో కలుషితం కాకుండా తను ఒక ఆధ్యాత్మిక భావంతో తనలో ఉన్న తన పంచభూతాలు కలుషితం కాకుండా సమతుల్యత పాటించే విధంగా తాను జాగ్రత్తలు తీసుకుంటూ ప్రకృతిలో ఈ పంచభూతాలు ఉండేటువంటి సమతుల్యత సమంగా ఉండేటువంటి విషయంగా తాను సురక్షితంగా ఉండేటువంటి నిర్ణయాలతో ప్రకృతిని సురక్షితంగా ఉంచగలిగినట్లయితే జీవరాశి మానవుడు అంతా కూడా సురక్షితంగా ఉండే అవకాశం ఉంది.